ప్రభుత్వ ఉద్యోగులను సైతం ప్రచారంలోకి దింపింది అధికార పార్టీ. ఇప్పటికే వాలంటీర్లతో ప్రచారం చేయిస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయాలని పై స్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ద్వామ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోట, వాకాడు, చిట్టమూరు మండల పరిధిలో ఉపాధి హామీ మండల అధికారులతో ప్రచారం చేయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జిల్లా ఉపాధి హామీ అధికారులే ఎన్నికల ప్రచారం చెయ్యమని అనుమతులు ఇచ్చారంటూ మండల ఉపాధి హామీ టీఏలు బహిరంగంగానే చెప్తున్నారు. మనకి ఒక టీం వస్తుంది, వాళ్ళకి ఊరు తెలియదు కదా, వాళ్ళకి చూపించిన ఊరు. తిరుక్కుంటా పోతుంటారు, ఓటు వాళ్ళు చెప్పంగానే చేస్తారు. మనం ప్రచారం చేస్తాం అంతే, కాకపోతే వాళ్ళకి రూట్లు తెలియదని మన మన టీం పెట్టినారు. రూట్లు చూపిస్తే బడ్జెట్ మన రూపు రాదు, వాళ్ళు వస్తారు. పీడి సర్కార్ ఎంపీడి పీడి సర్కార్ ఎంపీ చిన్న పంచాయతీ, నేను భర్తలు కదా, చిన్నవాడు కదా నేను. సరే మేడం.